ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసేసి మేము ఈరోజు టిఫిన్స్ ఏంటనేది చూపిస్తున్నాను. గారికి అండి పిండి ఇట్లా గ్రైండర్ వేసేసుకున్నాము. మినపిండి మినపప్పు కడిగేసుకుని ఇలా గ్రైండర్ చేసుకున్నాము. ఈరోజు మా ఇంట్లో గారండి స్పెషల్. గారిపిండి ఇలా గ్రైండర్ వేసుకున్నాం కదండి, దీంతో నేను వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, ఇది క్యారెట్, ఇది వచ్చేసి కొత్తిమీర అండి. ఈ నాలుగు కలిపేసేసేద్దామండి ఇప్పుడు పిండిలో. బాగుంటుందండి, టేస్ట్గా ఉంటాయి. గారి చేయటాకండి ఇట్లా పాలు అండి, పాలతో చేస్తే గారి కలర్ బాగా వచ్చిందండి. ఇది ఒక టిప్గా ఉంటుంది. పాలు తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. దీన్ని తడుపుకుంటూ చేయి తడుపుకుంటూ చేసుకుంటే గారి బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలండి పిండిని. ఇప్పుడు మనము గారేసేసుకుందామండి. ఇదిగోండి ఇలా గారలేసేసుకొని ఇలా పాలతో తడుపుకోవటం వలన ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇట్లా వస్తుందండి పైన కలర్ అయితే గారి బాగుంటాయండి. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్లో తీసేసుకోవాలి. గారండి చట్నీలు వచ్చేసేసి అల్లపు చట్నీ, పల్లీ చట్నీ అండి. పల్లీ చట్నీ అండి ఇది. పల్లీ చట్నీ మేము తాలింపు వేయమండి, ఎందుకంటే పల్లీలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి తాలింపు వేయం ఎక్కువగా. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయా ఇవి, చూడండి ఎట్లా ఉన్నాయో. మనం పాలతో చేయి తడుపుకొని చేసుకుంటే ఇదే రంగు వస్తాయండి. ఈ దీంతో పాటు ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ కూడా ఉంది, ఇడ్లీ కూడా చూపిస్తాను. రాగి జావ అండి. ఈ రాగి జావ వచ్చేసేసి ఇంత గట్టిగా ఎందుకు కాసా అంటే మనం మేమేం చేస్తామంటే మజ్జిగ కలుపుకుంటామండి. కలుపుకునే వాటికి పలచగా అయిపోతుంది. ఇట్లా కొంచెం గట్టిగా కాసుకుంది ఏంటంటే మజ్జిగ కలుపుకొని తాగుతామండి, అందుకని ఇట్లా కొంచెం ఇట్లా గట్టిగా కాసుకుంటే బాగుంటుందని ఇలాగ కాసాను. ఇలాగైతే మజ్జిగ చేసేసుకోవాలండి. మనం మజ్జిగ చేసుకోవడానికి హ్యాండ్మేడ్ ఇది మజ్జిగ కమ్మడానికి బాగా ఉపయోగపడుతుందండి. చిన్నగా ఒక గ్లాస్ మజ్జిగ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది, బాగుందండి. ఇదిగోండి ఇట్లా పలచగా వచ్చేస్తుంది. ఇందాక జావ తీసుకున్నాం కదా, మజ్జిగ కలుపుకున్నాక ఇంత పలచగా వస్తుందండి. టిఫిన్ చేశాక ఇది ఒక గ్లాస్ తీసుకుంటే మంచిదండి. ఇడ్లీకండి మేము ఈ మిల్లెట్స్ రవ్వ వాడతామండి. ఏమేమి రవ్వలు వాడతామంటే ఇది రాగి పిండి అండి, ఇది వచ్చేసి జొన్న రవ్వ, రాగి రవ్వ, ఇది రాగి ఇడ్లీ రవ్వ అండి, ఇది ఇది జొన్న రవ్వ అండి, ఇది కొర ఇడ్లీ రవ్వ, ఇది సాములండి ఇడ్లీ రవ్వ అండి, ఇది వరిగల ఇడ్లీ రవ్వ, ఇవి ఊదలండి. ఇదివరకు మేము మిల్లెట్స్ తెచ్చుకొని ఇవే రకాలు తెచ్చుకొని మిల్లెట్స్ మరపట్టించుకునే వాళ్ళం ఇడ్లీ రవ్వగా. ఇప్పుడైతే రవ్వ తెచ్చేసుకున్నాము. ఈ మొత్తం కలుపుకొని ఇడ్లీ రవ్వ మనం ఎట్లా వాడుకుంటామో అట్లాగే వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకుందాం. గోసేవ అని మా పారింట్లో ఉందండి, ఇక్కడే తీసుకొచ్చాము మేము. ఇది షాప్ అండి, షాప్ పేరు ఇది. ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి, మీరు కూడా తెచ్చుకోవచ్చు. తీసుకొని ఈ రవ్వలన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే సాములు కలుపుకుంటున్నాము. రవ్వ ఇడ్లీ రవ్వలోనే ఉంటుందండి. ఈ రవ్వ కూడా చూడండి ఇడ్లీ రవ్వలోనే ఉంటుంది సేమ్.
इधे वरीगल वरीगल इडली रवि इधे बोतल इडली रव मेमईते आर रखा गोस अने षापी अभी आर्गनिक दी फारिंटर इधे रागदी इडली रवि इदे परल इला ट्रई से चूँगी बहुत कामें सैक्न कामें चयी एंतम रव वो कामें चयी इधे जो रवि इवंत कल रवल कलपेको मन सें इडली रव एलता वन टू अट्लाटमेंड सेम इडली रवला वोवच्छ मूल उपड़ रव वाँम कदमी इडली की आ रव बदल रव वी मैं आरोग्या मेवते इदे वा उपड़ रव चाल तक एपड़ो असल अच्छे तपनी इंकदी वाड़ इला दरकते इला मिलेट्स उदी इवे रका दी अभी रवल पट्टी इला कलपेवाल इला इडली रव वे वेकु रव तो इडली चूपी चाल टेस्ट वी मेत उठा इडली शुगर उीपी उड़ा वे मंचदी एनर्जी उदी बाडी की पपैते इडली की नी इडली वैसा कदा पपैत नी इडली మినపప్పు రుబ్బుకుంటే ఇలా గట్టిగా ఉండాలండి మేము వేసే మిల్లెట్స్ ఇడ్లీకి కొంచెం గట్టిగా ఉండాలి ఎందుకంటే ఆ రవ మనం పిండమండి నీళ్ళని వంపేసుకొని ఈ ఆ రవ వచ్చి ఈ పిండిలో కలిపేసుకోవడం కాబట్టి దాంట్లో ఎంతో కొంత నీరు ఉంటుంది కాబట్టి కలుసుకొని సరిపోద్దండి ఇది ఇట్లా కొంచెం మెత్తగా ఉండాలి గట్టిగా కూడా ఉండాలండి నేనైతే అండి పప్పు అయితే ఈ గ్లాస్ తో రెండు ఒక గ్లాస్ తీసుకున్నా అండి పప్పు ఇప్పుడు మనం రవ వచ్చేసి రెండు గ్లాసులు వేసుకోవాలి మనం ఉప్పుడు రవ అయినా అట్లాగే వేసుకుంటాం కదండి అట్లాగే దీంతో కూడా ఒక గ్లాస్ పప్పు అయితే రెండు గ్లాసులు రవ వేసుకుందామండి ఒకసారి కడుక్కుంటే సరిపోద్దండి రెండు సార్లు ఒకసారి సరిపోద్దండి అసలు మామూలుగా అయితే అసలు కడగకపోయినా పర్వాలేదండి కాకపోతే ఊదల వాటికి పైన పొట్టు ఉంటది కాబట్టి అది పైకే ఉన్న వచ్చిద్దన్నట్టు కడగటవేయండి లేకపోతే అవసరం లేదు మేమైతే ఎలా కలుపుకుంటాము ఇడ్లీ రవకి అనేది చూపిస్తానండి మీకు ఇడ్లీకి కలుపుకునే విధానం అండి ఇది ఒకసారి చూపిద్దామని నేను ఈ రోజు మాది ఇడ్లీ వేస్తున్నా కాబట్టి చూపిస్తున్నా అండి ఇదిగోండి మనం ఇడ్లీ రవ ఉప్పుడు రవ అట్టా పిండుకుంటా వాళ్ళ పిండుకోవసర లేదండి ఇదిగోండి వాటర్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వాటర్ కూడా వంచేసుకోవాలి కొంచెం వంచేసుకొని
పిండకొక ఉన్నన కలుపుకోవచ్చండి కాకపోతే మిన పిండి గట్టిగా వేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ కలిపితే పిండి ఇలా ఉంటుంది ఇడ్లీ వేసుకొని చూద్దామండి మళ్ళీ ఇడ్లీకి ఒక రోజు ముందు రుబ్బుకుంటాం కదండి పిండి అదే రకంగా రుబ్బుకోవాలండి ఇడ్లీ వేసుకోవడానికి మట్టికి ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఎలా వేసుకుంటామో అలాగే కొలతలు కూడా అవంతే అండి కాకపోతే ఒక రోజు ముందు మనం రేపు వేసుకుంటాం అనగా ఈ రోజు సాయంత్రం పిండి అయితే రుబ్బుకోవాలండి ఇదిగోండి ఇలా చేసుకున్నామండి మేము ఇవాల టిఫిన్ వచ్చేసేసి గారేసుకున్నామండి మేము ఇడ్లీ కూడా వేసుకున్నాము ఇది వచ్చేసేసి మిల్లెట్స్ ఇడ్లీ అండి బాగుంటది తింటే టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఇవి ఎలా చేశాను ఈ మిల్లెట్స్ ఇడ్లీ అనేది చూపించా కదండి మీరు కూడా అలా చేసుకోండి ఇది వచ్చేసి రాగి జావ అండి ఈ జావ కూడా వేసవికాలం తాగితే చాలా మంచిదండి సలవ చేస్తుంది కూడా మజ్జిగ వేసుకొని తాగండి కొంచెం ఉప్పు వేసుకొని ఇదే అండి వాళ్ళకి మా వీడియో వచ్చేసేసి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ అండి బాయ్.